అంటే ఇష్యూ ఏదైనా అమర్నాథ్ వాయిస్ ఉండాలి అని చెప్పేసి అనిపిస్తుంది సరే నియోజకవర్గం నుంచి ఇప్పుడు స్టేట్ లీడర్ అవ్వాలని ఏమన్నా ఉందా సార్ మీకు ఏమన్నా స్టేట్ లీడర్ అవ్వడానికి నియోజకవర్గంలో నాయకత్వం చేయడానికి చాలా దానికి దీనికి సంబంధం లేదు ఇప్పుడు మనం మాట్లాడేటువంటి దానికి అలాగని చెప్పి రాష్ట్ర నాయకుడిగా గాన లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి వాయిస్గా ఉండడానికి ఎమ్మెల్యేగా ఉండాల్సినటువంటి పని లేదు ఎందుకంటే నేను అపోజిషన్ లీడర్గా అపోజిషన్లో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు పార్టీ ప్రెసిడెంట్గా విశాఖపట్నం పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ రోజు అధికార ప్రతినిధిగా ఉన్న ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా మేము చేసినటువంటి పోరాటాల్లో పాత్ర మా పాత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరపున మేము కూడా పనిచేసాం ఆ రోజు మా వాయిస్ వినిపించాం ఈరోజు పార్టీ తరఫున అధికార పార్టీగా ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు కూడా వినిపిస్తూ ఉన్నాం సో దీంట్లో అవకాశం ఏంటంటే పార్టీ అధికార ప్రతినిధిగా నాకు బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు డెఫినెట్గా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది అంటే రేసులో ఉన్నారని కూడా వినిపిస్తుంది కదా అవన్నీ ఈ ప్రతి దాంట్లో ఇప్పుడు మీరు కూడా మీ ప్రొఫెషన్లో ఒక స్థానంలో ఉంటారు ఒక స్థానం నుంచి ఇంకో స్థానంకి వెళ్ళాలనుకోవడం అనేటువంటిది సహజం నేను లేకపోతే ఏదో బిల్ కలర్గా జాయిన్ అయ్యి నేను బిల్ కలర్గానే ఉండిపోవాలనుకుంటే అలాగా లేదో మీరు ఒక గా జాయిన్ అయ్యి స్ట్రెంగర్గానే అంటే అలాగా మీకు మీకు ఉన్నటువంటి ఇది ఉంటుంది కాకపోతే రాజకీయాలకి మిగిలినటువంటి ప్రొఫెషన్స్కి తేడా ఉంటుంది కాస్త మనం చేసేటువంటి కార్యక్రమాలు మనం చేసేటువంటి మన తాలూకా స్ట్రెంగ్త్స్ ఏంటనేటువంటిది నాయకుడు తెలుస్తాయి సో నాయకుడు తెలిసిన దాన్ని బట్టి కొన్నిసార్లు అవకాశం వస్తుంటుంది కొన్నిసార్లు అవకాశం రాదు కొన్నిసార్లు ఆయనకున్నటువంటి పరిధిలో కొన్ని మా ఆయనకున్న ఇబ్బందులు కొన్ని ఉంటాయి సో వీటన్నిటిని మనం అర్థం చేసుకొని మనం ముందుకెళ్ళాలి తప్ప అది రావాల్సినప్పుడు పదం అనేటువంటిది మనం వెతుక్కుంటూ వస్తుంది తప్ప మనం దానికోసం పాకులాడి దాని గురించి మనం ఏదో చేసేస్తున్నాం అని అనుకోవడం మన అమాయకత్వం అంటే మంత్రికి మీకు కూడా కొన్నిసార్లు పడదు అంటారు నిజమైనది ఆయనగా పడపోవడానికి ఏముంది ఆయన భీమిలే నా దనకపల్లి సో ఆయనకి నాకు పడకపోవడానికి నేను ఆయన కాలేజీలో చదువుకున్న విద్యార్థిని నేను ఆయన ఇన్స్టిట్యూషన్లో చదువుకున్న విద్యార్థిని సో ఆయనకి నాకు మా తండ్రి గారి దగ్గర నుంచి ఆయనకి సొంత సొంత తమ్ముళ్లాగా నాన్నగారి దగ్గర నాన్నగారితో పాటు ఉండేవాడు ఆయన ఇవన్నీ లేనిపోయినవి ఏవో సృష్టిస్తారు తప్ప ఆయనతో గ్యాప్ ఉండాల్సినటువంటి అవసరమే లేదు మాకు అసలు అంటే ఈవెన్ అయ్యిపోతున్నాయి గంజాయి డాన్ అంటున్నారు కదా మీ దేవ ఆధారాలు ఉన్నాయండి సి విశాఖపట్నంలో గంజాయి అనేటువంటి దానికి ముఖద్వారం నర్సీపట్నం అంటే ఏజెన్సీ ప్రాంతం నుంచి ఏదన్నా బయటకు రావాలన్నా కిందకి రావాలన్నా లేదా బయటకు రావాలన్నా నర్సీపట్నం అనేటువంటిది నర్సీపట్నంలో ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత హైయెస్ట్ పీరియడ్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఆ నర్సీపట్నంకి ఆయన అది ఎక్కువ ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు ఐదు సార్లు సో పని చేసినప్పుడు కట్టడి చేయాల్సినటువంటి వారు ఈరోజు వచ్చి వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో చేస్తున్నారు మాట్లాడడం అనేటువంటిది అమాయకత్వం నువ్వు ఉన్నప్పుడు నీకు చేతగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద నెపం పెట్టడం అనేటువంటిది మరి ఏమన్నా తెలియదు అందుకనే చేయాల్సినటువంటి సందర్భంలో చేయడం మానేసి ఈరోజు ఏదో మా మీద నెపం పెట్టేస్తే ఎక్కడో ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లోనో లేకపోతే తాలిబాన్లోనో ఎక్కడో ఎక్కడో ఇచ్చేస్తే ఎక్కడో దొరికితేనేమో దానికి తాడేపల్లికి లింక్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ చేసి అదేదో ఎక్కడి నుంచే స్మగ్లింగ్ జరుగుతుంది ఎక్కడి నుంచే వెళ్తుంది అనేటువంటిది ఏదో కేవలం రాజకీయ అవసరాల కోసం మాట్లాడేటువంటి మాటలు ఆయన మాట్లాడడం జరిగింది కానీ ఇన్ని సంవత్సరాలు జరిగినప్పుడు నూకలు మూసుకొని ఏం చేసావు అంటే నీ అండ ఉంది కాబట్టి ఇదంతా జరిగింది అని అనేటువంటిది మాతాలకు ఆరోపణ అది ఉందా లేదా అనేటువంటిది పోలీసులు రుజువు చేస్తారు లేకపోతే ఆయనకి ఆయన రుజువు చేసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆయన చేసుకుంటాడు అంతే తప్ప ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని అనేస్తే లేకపోతే ఇంకొకరిని అనేస్తే మనం నోరు ఉంది కదా ఏది పడితే మాట్లాడేస్తే చెల్లుతుంది అనేటువంటిది వారి తాలూకా విజ్ఞతకు వదిలేస్తూ ఉన్నాం కానీ మేము చేసినటువంటి ఆరోపణలో నిజం ఎంత ఉంది ఏంటి అనేటువంటిది త్వరలో బయటపడతాయి అవన్నీ అంటే అదే ప్రూఫ్ లేకుండా లేదంటే అధికారం మీ వైపు ఉంది కదా మీరు అందుకే అన్నారు అందుకనే మేము కూడా మా మీద చేసినటువంటి ఆరోపణలకి మా మీద మా నాయకుడి గారు మా నాయకుడి మీద చేసినటువంటి ఆరోపణలు దాని మీద మేము సమాధానం ఇచ్చాం సో మీ పాత్ర ఇందులో ఉందని ఎవరి పాత్ర ఏంటో అనేటువంటిది త్వరలో పోలీసులు నిర్ణయిస్తారు ఎందుకంటే ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ తేలుతుంది తేలిన తర్వాత ఎవరి పాత్ర ఉందో ఎవరి పాత్ర లేదో అనేటువంటిది బయటకు వస్తాయని నేను ఓకే ఈ మధ్యన టీడీపీ ఆఫీస్ మీద అటాచ్ జరిగింది ఆ విషయం మీకు తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అన్నారని చెప్పి చాలామంది కార్యకర్తలు ఆవేశంగా వెళ్ళి పార్టీని ధ్వంసం చేశారు అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా అలాంటి దాన్ని మీరు అంటే ఇప్పుడు సందర్భం మాస్ సైకాలజీ అనేటువంటిది ఉంటుంది రాష్ట్రంలో కోట్లాది మంది జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఉంటారు ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళు లక్షలాది మంది ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం ఉన్న వాళ్ళు కోట్లాది మంది ఉంటారు ఇప్పుడు అందరూ గాంధీజీ గారిలాగా ఏమంటారు శాంతి కాముకుల్లా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమందికి ఇప్పుడు మిమ్మల్ని తిడితే నాకు నేరుగా కోపం వచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి కొన్నిసార్లు నా పక్కన ఉన్నవాడు కోపం వచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి ఆ అవతలలోడు మనల్ని వాడినటువంటి భాషను బట్టి మన ఏ ఏ మాట అన్నాడు అనేటువంటి దాని బట్టి బట్టి ఆధారపడి ఉంటుంది ఈరోజు నీకు నో నోరు ఉంది కదా అని చెప్పి పార్టీ కార్యాలయాలను కూర్చుకొని కూర్చొని చుట్టూరు కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు గోడలు ఇలా ఈ బిల్డింగ్ అంత నాది కాబట్టి నేను ఎక్కడి నుంచి ఏం మాట్లాడినా సరే చెల్లుతుంది అనేటువంటి మాటలు మాట్లాడేసి నన్ను ఏం చేయలేడని అనుకుంటే ఇటువంటి కొన్ని సందర్భాలు ఆ రోజు ఖండించడం జరిగింది ఎవరు చేసినా సరే దీన్ని ఖండిస్తున్నామని చెప్పి చెప్పాం కానీ అందరినీ అందరూ ఆ రకంగా ఉంటారని అంటే అందరూ శాంతి కాముకల్లా ఉంటారు అందరూ ఎలా ఉంటారంటే అలాగని చెప్పి దాన్ని కూడా మనం సమర్థించేటువంటి పరిస్థితి లేదు కొంతమంది ఆ ఎమోషన్ తట్టుకోలేక ఇంకోటో ఇంకొకటో జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి డెఫినెట్గా అందులో ఎవరెవరి పాత్ర ఉన్నదా లేకపోతే కొన్ని సందర్భాల్లో ఈ లేదన్నా వెళ్తే వాళ్ళకి వాళ్ళే చదగొట్టేసుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఈ పాత్ర పోషించాలి తునిలో రైలు తగలబెట్టేస్తారు ఒక సందర్భంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి నిమిషాల్లో బయటకు వచ్చి ఇది కడప నుంచి రౌడీని తీసుకుని వచ్చి కాల్ చేశారు అన్నాడు ఆ ఎంక్వైరీ జరగలేదు ఏమీ జరగలేదు అసలు ఎవరు కాల్చారో తెలియదు ఎందుకు నిప్పెట్టారో తెలియదు ఏ సందర్భంలో జరిగిందో తెలియదు ఎందుకు ఆ కారణం ఏ చేత అయిందో తెలియదు ఏమీ తెలియకుండా చంద్రబాబు నాయుడు వచ్చి అమ్మాయి ఇది కడప నుంచి రౌడీలు వచ్చి కాల్చేశారు ట్రైన్ అన్నాడు లేకపోతే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తితో దాడి చేస్తే ఎవడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడే చేస్తాడని అన్నాడు ఇంకా ఎంక్వైరీ జరగలేదు అసలు ఎవడో తెలియదు ఏ ఊరోడో తెలియదు ఏమీ తెలియకుండా వచ్చినటువంటి మాటలు మాట్లాడు సార్ సో ఈ సందర్భంలో ఏది పడితే అది మాట్లాడేసి ఏది పడితే అది చేసేసేటువంటి తత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు మాకు ప్రొసీజర్ కొన్ని సందర్భాల్లో నోటుకు వచ్చినటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఈ రకంగా కూడా రియాక్ట్ అయ్యేటువంటి సందర్భాలు వస్తాయనేటువంటిది వాళ్ళు కూడా మాత్రం భయం ఉంటే మంచిది నా అభిప్రాయం ఇంకో విషయం ఏంటంటే సార్ ఈ మధ్యన బాగా వివాదాస్పదం అయిన విషయం ఏంటంటే మీ దగ్గరికి ఎవరైనా వచ్చారంటే మాకు ఏదో రేషన్ కార్డు లేదనో రే నిత్యావసర రేట్లు పెరిపోయాని చెప్తా ఉంటారు కానీ సినిమా రేట్లు పెరిగిపోయిన ఎవరు చెప్పరు మీకు అయినప్పటికీ మీరు తగ్గించాల్సిన నిత్యావసర రేట్లు కదా సినిమా రేట్ల మీద ఎందుకు సార్ మీరు అనవసరంగా పడ్డారు అది కూడా నిత్యావసరమే కదా సినిమా అనేటువంటిది పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ భోజనం ఎందుకు చేస్తాం మనం ఆకలి తీరడానికి సినిమా ఎందుకు చూస్తాం ఎంటర్టైన్మెంట్ కోసం ఎంటర్టైన్మెంట్ తినే తిండి తక్కువ దొరకాలి చూసే మన కంటికి దొరికే వినోదాన్ని కూడా తక్కువ రావాలనేటువంటిది ఇప్పుడు సినిమా కాస్ట్లు అవన్నీ ఎలా ఉన్నాయండి సినిమాల్లో ఒక ఇరవై పదిహేను కోట్ల ఇరవై కోట్ల ఒక సినిమా ఖర్చు అయితే మేకింగ్ ఛార్జెస్ అంతా కలిపి మూడు కోట్ల నాలుగు కోట్లు అవుతుంది రెమ్యురేషన్లో మీకు ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పడుతున్నాయి సో రెమ్యునూరేషన్స్ కోసం నువ్వు ఆ డబ్బును తీసుకొని వచ్చి పాప అభిమానులు అనేటువంటి అమాయకుల మీద నువ్వు రుద్దేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంకొకరు ఇంకొకరు ఎవరో సినిమా పవన్ కళ్యాణ్కి దగ్గర ముప్పై ఐదు నుంచి యాభై కోట్లు ఇస్తానని అంటున్నారు ఈయన ఈయన ఈ నేసే గెంతులకి ఈయన చేసే యాక్టింగ్కి ముప్పై ఐదు నుంచి యాభై కోట్లు ఈ డబ్బంతా ఎక్కడ వసూలు చేస్తారండి అమాయకమైనటువంటి ప్రజల మీద కదా ఆ ప్రజల మీద రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు నీ డిమాండ్ని బట్టి తీసుకొని వచ్చి నువ్వు ఉంటే ప్రభుత్వం ఎందుకు కూరుకోవాలి ప్రభుత్వం దాని మీద కూడా ఏం ప్రభుత్వం సినిమాను కంట్రోల్ చేసే బాధ్యత ప్రభుత్వానికి లేదా ఆ సినిమా రేట్లు కానీ సినిమా హాల్ సంబంధించినటువంటి టికెట్ రేట్స్ కానీ కంట్రోల్ చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది డెఫినెట్గా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది ఆ రకంగానే తప్ప దీనివల్ల ప్రజలకు నష్టం వచ్చిందని చెప్పండి అందులో హీరోలకి ఓ పది మంది హీరోలకి దీనివల్ల నష్టం కలుగుతుందని అంటే దానికి మేము సమాధానం చెప్పడం ఈ రేట్లు తగ్గించడం వల్ల ప్రజలకి అన్యాయం జరిగిందండి ఈ రాష్ట్రంలో కోట్లాది మంది సినిమా వినోదాన్ని దూరం చేసుకుంటున్నారు ఈ సినిమా వినోదం మీరు చే పెట్టినట్టు మీరు రేట్లు తగ్గించడం వల్ల వాళ్ళు బాధపడిపోతున్నారు ఎక్కువ రేట్లు పెట్టుకుని కొంటానంటున్నారు మీరు ఎందుకని తగ్గిస్తున్నారని ఏమన్నా చెప్పనండి సినిమా వాళ్ళు పక్కన పెట్టేసి ఈ రాష్ట్రంలో కోట్ల ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఐదు కోట్ల మంది ప్రజల్ని బాబు సినిమా రేట్లు తగ్గించడం వల్ల మీకు ఏదైనా నష్టం జరిగిందో చెప్పమనండి వాళ్ళు ఏదన్నా మాకు నష్టం జరిగిందని చెప్పి ఎవరన్నా చెప్పనండి దానికి మేము సమాధానం చెప్తాం సినిమా వాళ్ళు మాకు రేట్లు తగ్గించిన వాళ్ళు మాకు ఇబ్బంది అని అంటే మేము దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు మేమైతే లేం అంటే మరి సీ గ్రేడ్ బి గ్రేడ్ టికెట్లు ఐదు పది రూపాయలు టికెట్లు పెట్టారు మాకు తప్పే ఉంది దేనికి ఐదు రూపాయలు సినిమా చూడకూడదా పది రూపాయలు సినిమా చూడకూడదా అంటే ఆ రేట్లో అమ్మడం వల్ల కొనుక్కోవడం వల్ల గ్రామాల్లోనో లేకపోతే ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పేదవాడికి ఆ తక్కువ ధరకు సినిమా దొరకకూడదా ఇప్పుడు అక్కడ కూలి పని చేసుకుంటారండి రోజుకు వంద రూపాయలు రెండు వందల రూపాయలు వస్తుంది అక్కడ రెండు ఆ కుటుంబాన్ని అంతటినీ సినిమా తీసుకెళ్ళాలనుకోండి వంద రూపాయలు టికెట్ పెడితే ఆ కుటుంబాన్ని ఐదు రోజుల పాటు తను సంపాదించిన డబ్బు ఆ సినిమాకి పెట్టాలి మా ఇంట్లో ఇద్దరు పిల్లల్ని లేకపోతే భార్యని తన భార్యనో ఇంట్లో తల్లినో లేకపోతే తండ్రినో అందరినీ తీసుకొని సినిమాకి వెళ్ళాలంటే వారం రోజులు తన నెలసరి ఆదాయం నెలలో వచ్చేటువంటి ఒక వారం రోజులు ఆదాయాన్ని పోగొట్టుకోవాలి అదే వంద రూపాయలకి మీరు అన్నట్టు పది రూపాయలకు ఐదు రూపాయలు పెట్టామనుకోండి ఒక రోజు జీతం పెడితే పాపం ఇంట్లో ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఇవన్నీ ఐదు రూపాయల పది రూపాయలు అనేటువంటి కాదు పేదవాడికి ఎంత తక్కువ ధరకు వినోదాన్ని అందించగలుగుతున్నావు అనేటువంటిది ప్రభుత్వం లక్ష్యం నువ్వు పేదవాడికి ఈ రాష్ట్రంలో నువ్వు వారి వల్ల నువ్వు డబ్బు సంపాదిస్తున్నటువంటి ఆ సినిమా హీరో లేకపోతే ప్రొడ్యూసరో మేము పేదవాడికి ఎంత తక్కువ సినిమా అందించగలం అనేటువంటి అభిప్రాయంతో ఉండాలి తప్ప మేము ఎంతైనా ఖర్చు పెట్టి చేసేస్తే ఐదు వందల కోట్లు పెట్టి సినిమా ఎవరిది మనం తక్కువ సినిమా తక్కువ సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి ఒక డైరెక్టర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి ఒక ప్రొడ్యూసరో మంచి సినిమాలు తక్కువ 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 బడ్జెట్తో తీసిన సినిమాలు ఎన్ని హిట్ అవ్వలేదు అంటే నువ్వు ఏదో నువ్వు డ్యాన్స్ చేసి నువ్వు ఎక్కడ డ్యాన్స్ చేసినా నువ్వు అమెరికాలో డ్యాన్స్ చేసినా ఒకటే కదా అండ్ డ్యాన్సే చూస్తారు వెనకాతలో ఏముంది చూడరు కదా సో ఏది నువ్వు పెట్టేటువంటి ఖర్చు ఆ రాబట్టుకోవడం కోసం పేదవాడ మీద నువ్వు భారం పెట్టడం అనేటువంటిది సమంజసం కాదు అనేటువంటి ముఖ్యమంత్రి గతాలు కాలోచినా ఏవైనా నిర్ణయాలు ఏమైనా తీసుకోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారి స్థాయిలో తీసుకుంటారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టూ మైరా మీడియా ప్లీజ్ లైక్ షేడ్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాడ్ ఆఫ్ హెల్ప్ న్యూస్ గాసెప్స్ అండ్ హాట్ హార్ట్ న్యూస్ Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.